ఇదొక హిస్టారికల్ మూమెంట్ అని కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారు మరి అటువంటి చరిత్రలు సృష్టించగలిగినటువంటి వ్యక్తి కూడా ఆయనే మరి ఒక వాలంటీర్ వ్యవస్థను చూసుకున్న ఏది చేసినా కూడా దేశమంతా కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా మరి ప్రధాని మోడీ గారు కూడా ఫోన్ చేసి మరి మా చాలా మంచిగా మరి అమిత్ షా గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడున్నటువంటి ఇతరత్ర ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా ఎంతో చక్కగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా లక్ష్మీనారాయణ గారితో సైతం మరి మంచి జరిగినప్పుడు మంచి అని ఒప్పుకోలేనటువంటి వ్యక్తులు ప్రతిపక్ష నాయకులుగా కూడా అనర్హులని చెప్పని నా భావన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చరిత్రలాగే సృష్టించారు మరి ఆ కుటుంబాలకి ఆయన అండగా దండగా నిజంగా ఆయన ఒక గొప్ప మాట అన్నారు మీ సొంత వ్యక్తులు చనిపోయినటువంటి వ్యక్తుల్ని నేను తీసుకురాలేకపోవచ్చు కానీ నేను మీకు అండగా ఉంటాను అని అది నిజంగా ఒక ముఖ్యమంత్రిగానో ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తిగానో చెప్పినటువంటి మాటగా అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వైజాగ్ వాస్తవ్యులు ఉండరు అనుకోండి ఎందుకంటే ఆ మాట విన్న మాకే నిజంగా మా కుటుంబ సభ్యుడే మా అన్నే మా తమ్ముడే మా ఇంటికి వచ్చి చెప్పాడు అన్నంత భావన మాకు కలిగితే మరి వైజాగ్లో ఉన్నటువంటి ఆ బాధితులు ఇంకెంత సంతోషంగా మరి ఆ సంతోషాన్ని వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేశారు అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా చెప్పాడు చేస్తున్నాడు కూడా నిన్ననే జీవో కూడా రిలీజ్ అయిపోయింది మరి ఆ జీవో రిలీజ్ చేశారంటే ఇమీడియట్లీగా బాధిత కుటుంబాలకి అందించేసేయటం కూడా నాకు తెలిసి విత్ ఇన్ వన్ వీక్లో ఈ ఈ యొక్క మూమెంట్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చిన వార్తల్లో చూసింది ఏంటంటే కొంచెం కోలుకుంటోంది రెండు రోజుల్లోనే కాస్త పర్వాలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్ టైంలో అక్కడ పేలుడు సంభవించగానే మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోలీసులు కానీ వీళ్ళు కానీ మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలని నిజంగా కాపాడటంలో చాలా అసలు చాలా మంచి ఇనిషియేట్ తీసుకున్నారని చెప్పి చెప్పాలి నిజంగా హృదయపూర్వకంగా వాళ్ళకి మీడియా ద్వారా నా సెల్యూట్ తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి